హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్లో మనం భాగంగా మార్చి 2 కరెంట్ అఫైర్స్ మనం చూద్దాము. మినిస్ట్రీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ విత్ అదర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం ఇప్పుడు చూసుకుంటే దీనిలో ఒక కీ పాయింట్స్, ద క్యాంపెయిన్ హ్యాజ్ ఎ థీమ్ ఫర్ ఆల్ ద డేస్ బిగినింగ్ ఫ్రమ్ మార్చ్ 1 టు 2, అంటే 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ ఉందన్నమాట వాళ్ళకి. సో ఈ థీమ్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ రోజు ఎడ్యుకేషను, తర్వాత హెల్త్ అండ్ న్యూట్రిషను, నెక్స్ట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, స్కిల్స్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము, రూరల్ ఉమెన్, అగ్రికల్చరు, అర్బన్ ఉమెన్. సో మనకు అర్థమైపోతుంది దీంట్లో, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి తెలుగులో చెప్పాల్సిన అవసరం ఏం లేదనుకుంటున్నాను. దూరదర్శన్ ఆల్సో వాళ్ళు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నారు టు కమమరేట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మన లోక్సభలో, రాజ్యసభలో ఎంతమంది ఉమెన్ ఉన్నారు మొత్తం దీని గురించి, ఫౌండేషన్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, అప్పట్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండింది కదా మనకి, దాంట్లో ఎంతమంది ఫీమేల్స్ ఉండేవాళ్ళు అనేది కూడా వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, రీసెంట్లీ సెవరల్ టౌన్స్, అంటే హిమాలయన్ రీజియన్ ఆ ఏరియాస్లో, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్ ఏరియాస్లో రీసోర్స్ క్రంచ్ అనమాట, వాటర్ క్రైసిస్ జరుగుతుంది అన్నమాట. అర్బన్ ఏరియాస్లో 8 టౌన్స్ ఇన్ హిమాలయన్ రీజియన్ నియర్లీ 20-70% డిఫిషియంట్ ఉందంట వాళ్ళకి వాటర్ సప్లైలో. సో అది మరీ దారుణంగా అనిపిస్తుంది చూస్తుంటే. ద ప్లేసెస్ సర్వేడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిపెండెంట్ ఆన్ స్ప్రింగ్స్. వాళ్ళు 50% నుంచి 100% వరకు స్ప్రింగ్ యొక్క వాటర్ ద్వారానే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. రూరల్ ఏరియాస్ హ్యావ్ టిపికల్లీ గార్డెన్డ్ మచ్ ఆఫ్ ద అటెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ మొత్తం అనమాట. అసలు దేనివల్ల ఇలా జరుగుతుందని మనం కానీ చూస్తే, అన్ప్లానడ్ అర్బనైజేషన్, అంటే ఇష్టం వచ్చినట్టు అర్బనైజేషన్ జరిగిపోతుంది అనమాట, సిటీల్లోకి వచ్చేస్తున్నారు, ప్లానింగ్ లేదనమాట. క్లైమేట్ చేంజు ఆబ్వియస్గా, అక్రాస్ ద రీజన్ ద ఎంక్రోచ్మెంట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ న్యాచురల్ వాటర్ బాడీస్, పాండ్స్, లేక్స్, కెనాల్స్, రివర్సు, వీటన్నిటి డిగ్రేడేషన్ అయిపోతున్నాయి అనమాట, ఎంక్రోచ్మెంట్ కూడా. అండ్ గ్రోయింగ్ డిజప్పియరెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ సిస్టమ్స్, ఇప్పుడు వెల్స్ కానీ, లోకల్ వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి, స్టోన్ స్పౌట్స్ కానీ ఇలాంటివి. ఇండియాలో వాటర్ క్రైసిస్ మనం చూసుకుంటే, ఇండియా టాప్లో ఉంది, మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ వాటర్ స్కేర్సిటీలో వరల్డ్లో టాప్లో ఉంది. 100 కోట్ల మందిలో చూసుకుంటే మన 60 కోట్ల మంది హై టు ఎక్స్ట్రీమ్ వాటర్ స్టేస్లో ఉన్నారు, అంటే అతి ఎక్కువ నుంచి అతి ఎక్కువ స్కేర్సిటీలో ఉన్నారన్నమాట. 300 డిస్టిక్, అంటే 33 crore పీపుల్ ఫ్రమ్ 302 డిస్టిక్స్ ఎఫెక్టెడ్ బై ద కరువు 2016లో. ఇప్పుడు మనం 21% ఆఫ్ ద కంట్రీస్ డిసీజెస్ ఆర్ వాటర్ రిలేటెడ్ అంట, కలరా కానీ ఇవన్నీ కూడా మనకి, ఇప్పుడు డయేరియా కానీ పిల్లలకు వస్తుంది కదా అది. సో ఇండియా లాస్ట్ ఓవర్ 1 lakh చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5 టు డయేరియా డిసీజెస్, 100,000 మంది పిల్లకాయలు చనిపోయారంట దాని ద్వారా. నీతి ఆయోగ్ రిపోర్ట్ ద్వారా మనం చూసుకుంటే, బెంగళూరు విల్ సూన్ బి ద అమాంగ్ 1 of the 11 cities ఇన్ ద వరల్డ్ టు రన్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. అదే కాకుండా బెంగళూరుతో పాటు ఇంకో 20 మేజర్ సిటీలు, ఢిల్లీ కూడా 2020 కల్లా డే 0, అంటే వాళ్ళకు కంప్లీట్గా వాటర్ లేకుండా రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్ అన్నమాట, దాన్ని డే 0 అంటారు. అలా వెళ్ళిపోయే 10 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది ఈ యొక్క 20 సిటీస్లో అని చెప్పడం జరిగిందనమాట ఈ రిపోర్టు. నెక్స్ట్, ద వీక్ లాంగ్ ఈ యొక్క ఏకామ్ ఫెస్ట్, ఈ ఫెస్ట్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే, నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం లోగోస్ ఇవన్నీ. కీ పాయింట్స్ మనం చూసుకుంటే, ఏకామ్ అంటే ఆంటర్ప్రినర్షిప్, నాలెడ్జ్, అవేర్నెస్, మార్కెటింగ్. ఇట్ ఈజ్ ఎ ఫెస్ట్ ఫర్ ప్రమోటింగ్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ నాలెడ్జ్ అమంగ్ ద దివ్య జ్ఞాన్ కమ్యూనిటీ. ఇదే కాకుండా ఫర్దర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ జనరేటింగ్ అవేర్నెస్ అమాంగ్ సొసైటీ అబౌట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. దివ్య జ్ఞానం అంటే మీ అందరికీ తెలుసు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, వాళ్ళల్లో కూడా ఎంటర్ప్రినర్షిప్ ఐడియాస్ వచ్చి వాళ్ళని ప్రమోట్ చేయడం, అంటే సపోర్ట్ చేయడము, స్టార్టప్స్, మైక్రో స్మాల్ కానీ ఇలాంటివి ఏదైనా సరే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము, ఇవన్నీ చేసేదానికి ఈ యొక్క ఫెస్ట్ పెడతారు మామూలుగా. యాక్చువల్గా వాళ్ళకున్న ఐడియాస్ అన్నీ ఇక్కడ ప్రదర్శించి ఎవరన్నా బయర్స్ కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకోమోతారు అన్నమాట. ఇంత ఫస్ట్ ఏకమ్ ఫెస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ వచ్చారనమాట అక్కడికి. వాళ్ళు వచ్చి చేసినటువంటి హ్యాండ్లూమ్స్, డ్రై ఫ్రూట్స్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ లూమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది.
కొనుగోలు అదే అమ్మడం జరిగిందనమాట. ఈ నేషనల్ అదే NHDFCDFDC వాళ్ళు చేసినటువంటి మిగతా పనులు కూడా మనం చూసుకుంటే స్వలాబంబం కేంద్రం, సేఫ్ క్యాబ్స్ ఇన్ ఢిల్లీ అండ్ ఇండోరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈ కార్డ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ద్వార ప్రదయ్ యోజన, డోర్ డెలివరీ సిస్టమ్. అంటే ద్వార ప్రదయ్ యోజన అంటే డోర్ డెలివరీ సిస్టమ్, ఇది పైలట్ ప్రాజెక్ట్ అనమాట, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంది. ఈ స్కీమ్ ద్వారా మనం చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో విలేజ్ వాలంటీర్స్ ద్వారా, విలేజ్ సచివాలయం ద్వారా ఎటువంటిగా వాళ్ళ గ్రామంలోనే అన్ని పనులు అయిపోతాడని ఎలా అన్నారో అలానే ఇక్కడ మధ్యప్రదేశ్లో డోర్ డెలివరీ అనమాట. 5 types ఆఫ్ డాక్యుమెంట్స్, డొమిసైల్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, కాపీ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా 24 hoursలో అప్లై చేసిన 24 hoursలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేటట్టు పైలట్ ప్రాజెక్టుగా స్కీమ్ తీసుకోవడం జరిగిందనమాట. ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎంగేజ్ విత్ లోకల్ కొరియర్ ఏజెన్సీ, అంటే ఎవరు ఇస్తారు, ఇక్కడైతే వాలంటీర్స్ ఉన్నారు అక్కడ అలా ఎవరు లేరు కదా, ఒక లోకల్ కొరియర్ ఏజెన్సీతో వాళ్ళు టైఅప్ అయ్యి ఇలా చేయబోతున్నారు అనమాట. ద సెంట్రల్ ఐడియా ఈజ్ టు ఇంప్రూవ్ గవర్నమెంట్స్ సర్వీస్ డెలివరీ మెకానిజం, సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ ఓకేనా, అలాగనమాట. గవర్నమెంట్ టు సిటిజన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత ఈజీగా వెళ్తుంది, సింపుల్గా వెళ్తుంది అనేది అనుకుంటుంది అనమాట. నెక్స్ట్ DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IAS బెంగళూరు డెవలప్డ్ న్యూ బాంబ్ డిటెక్షన్ డివైజ్ RADAR-X. రేడర్ ఎక్స్ అంటే మనం ఏంటంటే ఎక్స్ప్లోటివ్ డిటెక్షన్ డివైజ్ అనమాట. ఇది 2 meters area ఉన్నటువంటి 20 explosive bombs ఒకేసారి కనుగొనగలిగే అవకాశం దీనికి ఉంది. డెవలప్డ్ బై ద హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది DRDOలో ఒక భాగం అనమాట, ఒక ఆమ్ పూణేలో ఉంటుంది, అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు. దీని యొక్క అప్లికేషన్ మనం చూసుకుంటే వేరియస్ అప్లికేషన్స్ ఉంటాయి, నార్కోటిక్స్లో కానీ, లోకల్ పోలీసులో కానీ, లోకల్ పోలీస్ యూజ్ చేసుకోవడం కానీ, కస్టమ్స్ యూజ్ చేసుకోవడం కానీ, ఎయిర్పోర్ట్స్లో ఇలాంటి వాటిల్లో, ఇంకా బార్డర్ ఏరియాస్లో, ఇలా మొత్తం. నెక్స్ట్ అండర్ ద CSR ఇనిషియేటివ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ కామా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ₹1 crore నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్కి దానం చేశారనమాట, డొనేట్ చేశారు. ఈ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF అనేది ఎప్పుడు స్థాపించారంటే 1998లో స్థాపించారు, అండర్ ద చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ 1890. ఆ యాక్ట్ ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది 1998లో. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు ఇంపార్ట్ మొమెంటమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు అసిస్టింగ్ ద కాజ్ ఆఫ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ని ఇంకా మనం పెంపొందించుకోవాలి, మనకి ఇంకా మనం ఎదగాలి అని చెప్పి అనుకునే అటువంటి ఉద్దేశం ఉన్నంత వాళ్ళు కూడా వాళ్ళందరూ డొనేట్ చేయడానికి కూడా ఈ ఫండ్ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ కూడా ఆ ఫండ్ని అదే ఈ ఫండ్లోకి రిలీజ్ చేయడం ఫండ్స్ని ఇలాగనమాట. ఓవరాల్ పాలసీ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ అచీవింగ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ మనం చూసుకుంటే టు అడ్మినిస్టర్ అండ్ అప్లై ద మనీస్ ఆఫ్ ద ఫండ్ అండ్ ప్రమోషన్, స్పెసిఫిక్ డిసిప్లైన్స్ వీటిలోనే అవార్డులు వచ్చిన వాళ్ళకి ఈ ఫండ్లోంచి తీసి ఇవ్వడం కానీ మెడల్స్ కొట్టినప్పుడు, ఇదే కాకుండా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం కానీ, స్పెషలిస్టులు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి వేరే కంట్రీస్ నుంచి, అదే కాకుండా ఆ స్పోర్ట్స్ అకాడమీస్లో వాటిల్లో మెయింటైన్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ, ఇంకా ఎక్విప్మెంట్స్ కిట్లు ఇవన్నీ ఇవ్వడం కూడా. టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ అండ్ టేకప్ R&D, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తుందని చెప్పి R&D చేసేందుకు కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం కానీ, ఇలాగ మొత్తం ఇంటర్నేషనల్ కోఆపరేషను, లోన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి అట్లాగా. నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ టూరిజం అండ్ కల్చరల్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ హ్యాజ్ లాంచ్డ్ మల్టీలింగ్వల్ ఇంక్రెడిబుల్ ఇండియా వెబ్సైట్ ఇన్ న్యూఢిల్లీ. అంటే ఇంక్రెడిబుల్ ఇండియా వెబ్సైట్ ఒకటి ఉంటుంది కదా మామూలుగా మన టూరిజంకి సంబంధించి, ఇది వేరే వేరే లాంగ్వేజెస్లో కూడా ఏర్పాటు చేశారన్నమాట మల్టీలింగ్వల్. ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఏర్పాటు చేసింది. యాక్చువల్గా ఇండియాలో ఉన్నటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్, మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ కానీ, అట్రాక్షన్స్ కానీ ఇవన్నీ లిస్ట్ ఉంటుంది అక్కడ. ఇంక్రెడిబుల్ ఇండియా 2.0 అంటే సెకండ్ వర్షన్ ఎయిమ్స్ టు షో కాస్ ద వేరీడ్ టూరిస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి ఫొటోస్ చూపించడము, కరెక్ట్గా ఒక వీడియోస్ కానీ ఇవన్నీ చూపించి అవేర్నెస్ క్రియేట్ చేసి అట్రాక్ట్ చేసి ఆపర్చునిటీస్, వాళ్ళ టికెట్స్ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చీప్లో ఉన్నాయి, ఏ ఫ్లైట్స్ అని మొత్తం వాళ్ళే అక్కడే చూపించేశారనమాట. ఆల్రెడీ మాట్లాడుకుని ఎవరు లాంచ్ చేశారని మినిస్ట్రీ ఆఫ్ టూరిజము. మస్ట్ విజిట్ డెస్టినేషన్స్ కూడా వీళ్ళు కొన్ని చెప్తారనమాట, ఇండియాలో ఉన్నటువంటి top 10 అని అట్లాగా, మస్ట్ విజిట్ బిఫోర్ యూ డై అని. మొత్తం 28 states, 9 union territories, 165 destinations వీళ్ళు పెట్టడం జరిగింది.
ఇప్పుడు ఇంగ్లీష్లో హిందీలో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇది కరెంట్లీ లాంచ్ చేయడం చైనీస్, అరబిక్, స్పానిష్లో కూడా. అంటే వాళ్ళ కంట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు అరబ్ కంట్రీస్ కానీ చైనా నుంచి కానీ స్పానిష్ నుంచి స్పెయిన్ నుంచి అలాంటి వాటి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇండియాలో కంప్లీట్గా తిరగాలనుకుంటే ఎలా చేయాలని చెప్పి ఈ వెబ్సైట్లో ఉండడం ద్వారా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు అన్నమాట. సో అది ఫ్రెండ్స్ మ్యూజిక్ స్టఫ్ తరఫున మనము కరెంట్ అఫైర్స్ మార్చి 2వ తేదీ చూసుకున్నాము. మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే సచివాలయం ఎగ్జాము ఒక 2 మంత్స్లో ఉండబోతుంది అని అనుకుంటున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కానీ అది మాత్రం పోస్ట్పోన్ అవకాశం తక్కువ, వెళ్ళినా ఒక 1 మంత్ పోస్ట్పోన్ అవుతుంది. సో 3 మంత్స్లో మ్యాక్సిమం ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు కేటగిరీ 1 కానీ ఏది ప్రిపేర్ అవుతున్నా సరే మా వీడియోస్ ఒకసారి అన్నీ చూడండి. మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, జాట్ డౌన్ చేసి ఏమేమి రీసోర్సెస్ ఏమేమి ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా పెడుతున్నాం జరుగుతుంది. మెటీరియల్స్ కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కానీ ఇంగ్లీష్లో కానీ ఎలాంటి మన తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీషు ఇప్పుడు చాలా భయంగా ఉంటుంది, అలాంటి వాటిలందరికీ మీకు ఏం ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా నేను చేస్తున్నాను. ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నాను, లింక్స్ పెడతాను, ఒకసారి చూసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్కి ఖచ్చితంగా అదే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.